ఈరోజు హవేలీ గన్పూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండల ఎంపీపీ షేరు నారాయణ రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 4-5 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాల పట్ల మండలంలోని వివిధ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ లావణ్యారెడ్డి, వైస్ ఎంపీపీ రాధాకిషన్ యాదవ్, తహసీల్దార్ శ్రీనివాస్ శర్మ, ఎంపీడీఓ శ్రీరామ్, మండల కోఆప్షన్ సభ్యులు ఖాలేద్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎందుకంటే రాత్రి పగలు తేడా లేకుండా కూడా చాలా అన్ని జిల్లాల్లో ఆల్మోస్ట్ తెలంగాణ మొత్తం కూడా ఇట్లాంటి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మరి ఆ సందర్భంలో మరి హవేలీ గన్పూర్ మండలానికి సంబంధించి కూడా ఈరోజు మనము అన్ని చర్చించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాల్సిన డిపార్ట్మెంట్స్ ఏంటి అంటే పవరు, కరెంటు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇరిగేషన్ చెరువులు కుంటలు నిండుతున్నాయి కాబట్టి ఆ నిండినంలో మంటలు దుంకడం కానీ లేకపోతే ఇక్కడ భూములు ఇబ్బందికరమైన పరిస్థితులు అక్కడ వస్తుంది కాబట్టి చెరువులు కుంటలు దగ్గర కూడా మరి ఉండాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎంఆర్ఓ గారు ఎందుకంటే పాత ఇళ్ళు కూలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది.